ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు చాలా స్పష్టంగా ఆమె ఇచ్చిన మన ఎఫిడవిట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానివ్వండి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి మనోహర్ రెడ్డి గారు కానివ్వండి గంగరెడ్డి గారు కానివ్వండి ఆ పేర్లన్నీ కూడా ఆమె చెప్తాం జరిగింది సో దాంట్లో మాకు చాలా స్పష్టత ఉంది అంటే వాళ్ళకున్న గొడవల్లో పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని బలి చేశారని మేము భావిస్తాం నేను ఇంకా ప్రశ్న అన్నా అది రాసింది సాక్షిలో ఓకే నేను సూట్ అడుగుతున్నా ఇక్కడ ఏముందో చూడండి సో ఆ రోజు నా పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నా నాకు కానివ్వండి మా కుటుంబ సభ్యులకు కానివ్వండి ఈ హత్యలో ఎలాంటి పాత్ర లేదని దేవ సాక్షిగా ప్రమాణం చేశాను నేను సిద్ధంగా అందుకనే వచ్చాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విషయం क्वेश्चन्स दुंगतन जी ओके बाध्यत दूपच्च दुंगतन जरिए अड़ता बुद्धन अड़ता स्ट्रेट क्वेश्चन दर्याप्त इंका पिल दिल्ली कदा आड़ दिल्ली हास्पिटल के దాని గురించి మాట్లాడకుండా ఏం పోలీసులండి ఆధారాలు ఏం లేవు రవిచారికి చెప్పి ఆధారాలు లేవు అని చెప్పి డీఏజీ ఒక రోజు చెప్పారు రాళ్ళు చూపించా ఇంకేం కావాలంటే ఆయనకి ప్రజలందరూ చెప్పారు కదా పడుతున్నాయి రాళ్ళని అంత కూడా తెలియపోతే ఇంకెందుకు వెళ్ళి దర్యాప్తు చేయలేకపోతే ఇంకెందుకు హోమ్ మినిస్టర్ రాజీనామా చేయమన్నారు జాత కాకపోతే ప్రమాణం చేశారా నేను వెయిటింగ్ అన్నా ప్రమాణం చేశారా చేస్తాను వెయిటింగ్ రమ్మని చెప్పండి ఫేస్ టు ఫేస్ అటు జగన్ రెడ్డి ఉంటాడో ఇటు నేను ఉంటా తెలుసుకుందాం ఫేస్ టు ఫేస్ నా మా కుటుంబానికి చిత్తశుద్ధం ఉంది అందుకే మేము ఇక్కడ నిలబడుతున్నాం మాటమే నిలబడతాం అందుకే ఇక్కడ ఉన్నాం ఏరి వాళ్ళు ఏరి జగన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు రాండి వాళ్ళు రాకుండా అగా తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ రూముల్లో పడుకుంటే ఇట్లానే ఉంటుంది ఇప్పుడు అప్పటికి కోడ్ మొదలైంది ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చింది 24 నెలలు అయింది ఎందుకు జగన్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని అన్నాడు చెప్పమని చెప్పండి ఇప్పుడు బాబాయ్ని ఎవరు చంపారో తెలుసుకోవాల్సిన బాధ్యత జగన్ రెడ్డి పని లేదా గెడ్డపారతో చంపేశారు ఎంత దారుణం మనందరం చూసాం ఇప్పుడు ఆ రోజు స్పాట్ లో ఉన్నారు ఒక్కొక్కరు చనిపోతున్నారు గంగిరెడ్డి గారు చనిపోయారు శ్రీనివాస్ రెడ్డి అని ఒక వ్యక్తి చనిపోయాడు ఆ రోజు స్పాట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతున్నారు అంటే దాని అర్థమేంటి సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళు ఉత్తరం రాస్తే సిబిఐ ఎంక్వైరీ వేగవంతం చేస్తుంది ఎందుకు చేయట్లా నా మాత్రం ఎందుకు చేస్తున్నారు నేను చెప్పా కదా అన్ని పేర్లు నేను చెప్పా కదమ్మా నేను చెప్పాను ఆమె చెప్పింది ఆమె చెల్లె చెప్పింది కదా జగన్ ఎంత దూరం
ఆకుల వెంకటేశ్వర్లు ఆయన మిమ్మల్ని కూడా తప్పు కొడుతున్నాడు మాదో పెద్ద కుటుంబం కుటుంబంలో మనస్పర్ధలు ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం చాలా మంది చేశారు చాలా మంది ఆదుకుంటాం జరిగింది ఏ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ నిధి మాకుంది మీ జగన్ రెడ్డి పెట్టాడా కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెట్టినాడా ఒక కార్యకర్తను ఆదుకున్నాడా ఏనాడైనా జగన్ రెడ్డి చెప్పమని చెప్పు నువ్వు చెప్పబ్బా సాక్షి లేఖరు కదా చెప్పు 90 కోట్లు మేము ఇచ్చామబ్బా కార్యకర్తల కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చనిపోతే 90 కోట్లు మేము ఇచ్చినాం ఏమిచ్చినాడు మీ జగన్ రెడ్డి మాకు చిత్త శుద్ధి ఉంది కార్యకర్త మాకు చెప్పాల్సిన అవసరం లే ఇది కార్యకర్తల పార్టీ మాకు చిత్త శుద్ధి ఉంది మేము చేసి చూపించిన పార్టీ మేము మంచి పాయింట్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మా కార్యకర్తలు నరికినారు రాయలసీమలో వాళ్ళ పిల్లల్ని మేము చదివిస్తున్నాం తెలుసా హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని వరల్డ్ క్లాస్ స్కూల్ కట్టించినాం వాళ్ళ పిల్లలు చదివించినాం ఏ పార్టీ చేసినా భారతదేశంలో ఏ పార్టీ చేయాలి మేము చూసినాం దాంట్లో కొంతమంది ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్ కూడా సెలెక్ట్ అయ్యారు అది మాకున్న చిత్తశుద్ధయా ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమవుతుంది సార్ ఒక ఒక హత్య జరిగితే పిల్లల చేత ప్రతిజ్ఞ చేపిస్తారు మళ్ళీ ఇంకో హత్య చేయాలి ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించకూడదు బయటికి రావాలి పిల్లలని ఆనాడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ స్కూల్ కట్టించినారు గండిపేట వాళ్ళ పిల్లల్ని మేము ఇప్పుడు కూడా చదివిస్తున్నాము వాళ్ళని సెటిల్ చేసే బాధ్యత మేము తీసుకున్నాం పిల్లలతో సహా మేము చెప్పిస్తాం తెలుసా ఇంకే పార్టీ చేసింది జగన్ రెడ్డి పార్టీ చేసిందా ఈ ప్రభుత్వం సహకరించట్లే కదా ఎక్కడ ముందరికి వెళ్ళట్లే కదా ఇప్పుడు జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందంటే ఉత్తరం రాయాలి కదా రాసి ఇదిగోండి చేయండి ముందరికి వెళ్ళట్లే ఆ హత్యలో ఆ అప్పుడు హత్య అయిన తర్వాత హత్యలో పాత్ర ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతున్నారు దాని అర్థం ఏంటి గంగిరెడ్డి చనిపోయారు శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు మళ్ళీ దాని అర్థం ఏంటి అదే వైకాపా చెప్పాలా నేను సూటిగా అడిగే ప్రశ్న ముఖ్యమంత్రి కాకుండా ముందల జగన్ రెడ్డి సిబిఐ దర్యాప్తు అడిగాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పాడు మాట తప్పాడు మనమ తిప్పాడు ఇప్పుడు చెప్పమనండి చిత్తశుద్ధి ఉన్నట్టు వచ్చి ఇక్కడ ప్రమాణం చేయమనండి అప్ప ముందలేమో రానన్నాడు తర్వాత వస్తా అన్నాడు ఇది ప్రచారానికి మాకు తెలిసిన నేను చెప్పాం 14వ తారీఖు వస్తున్నాడు రాండి ప్రమాణం చేద్దామని ఏడు రాలా ఎక్కడున్నాడు రావాలి కదా మళ్ళీ ఎందుకు రాలా Thank you.